ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్. భారీగా దిగొచ్చిన బంగారం ధర పడిపోయిన వెండి ధర పడిపోయింది. పసిరి ధర మరోసారి వెళ్ళబోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధర మళ్ళీ తగ్గింది. పసిరి పడిపోయింది. బంగారం ధర వెళ్ళబోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా పసిరి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిరి ధర తగ్గితే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలకు పడిపోయింది. దీంతో ధర 54,580కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 460 రూపాయలకు క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 50,030కు పడిపోయింది. పసిరి ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర 410 రూపాయలకు దిగొచ్చింది. దీంతో ధర 66,200 రూపాయలకు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.